అధ్యక్షురాలు సోదరిమణి అందరు కూర్చోండి, అటు తీసుకొని కూర్చోండి. కార్యక్రమ అధ్యక్షురాలు గ్రామ సర్పంచ్ శ్రీమతి కవిత వేణుగోపాల్ రెడ్డి గారు, అదేవిధంగా కార్యక్రమంలో భాగస్వామ్యం తీసుకున్న గ్రామ ఉప సర్పంచ్ వార్డు మెంబర్లు, ఎంపీటీసీలో మండల ఉపాధ్యక్షులు, వివిధ గ్రామాల నుంచి వచ్చేసిన ప్రజాప్రతినిధులు, అదేవిధంగా తుర్కపల్లి ప్రజలందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం. తమ్ముడు వేణుగోపాల్ రెడ్డి తుర్కపల్లి గ్రామ కార్యక్రమానికి రావాలంటే 5 నిమిషాలలో కార్యక్రమం పూర్తి చేసుకొని కరీంనగర్లో ఇంకేదో కార్యక్రమం వెళ్ళడానికి 5 నిమిషాలలో ఇక్కడ నుంచి బయలుదేరొచ్చు అనుకొని తుర్కపల్లికి వచ్చిన మీ అభిమానం చూస్తుంటే, మీరు కప్పుతున్న శాల్వలు వేస్తున్న దండలు ఇస్తున్న పూలు చూస్తుంటే ఖచ్చితంగా మా సర్పంచ్ అమ్మ చెప్పినట్టు మీ అభిమానాన్ని శాశ్వతంగా నిలబెట్టుకోవాలంటే తుర్కపల్లి గ్రామాన్ని దత్తత తీసుకోవచ్చు. ఎందుకంటే తుర్కపల్లి గ్రామానికి వచ్చినప్పుడు నేను పుట్టిన ఊరు కొండారెడ్డిపల్లి పోతే గ్రామ ప్రజలు మా బంధువులంతా ఎంత ఆనందపడతారో ఇవాళ మీరందరూ కూడా ఆనందపడి ఆహ్వానించి మీలో ఒకటిగా మీ కుటుంబ సభ్యుడిగా స్వాగతం పలికినందుకు మీకు అందరికి కూడా ధన్యవాదాలు. అదేవిధంగా అభివృద్ధి ప్రణాళిక గతంలో అయిపోయిన పనులు భవిష్యత్తులో పెట్టుకున్న టార్గెట్ ఇప్పుడే మా సర్పంచ్ ఇచ్చిన నివేదిక నేను చూసిన. రాష్ట్ర ప్రభుత్వాలు గత 5 సంవత్సరాల నుంచి గ్రామ పంచాయతీలను నిర్వీర్యం చేసిన 1 రూపాయి కూడా ఇవ్వలేదు, మీకు అందరికీ తెలుసు. నేను చెప్పాల్సిన అవసరం లేదు, గతంలో ఉన్న సర్పంచ్లకు తెలుసు, ఇప్పుడు ఎన్నికైన కవితమ్మకు కూడా తెలుసు ఏం వచ్చింది ఏం పోయిందని. దాదాపు 1 కోటి రూపాయలతో ఇవాళ ఈ గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి. అధికారులు కావచ్చు, మంత్రులు కావచ్చు, అభినందించాలా, వాళ్ళకి ఇంకా సలహాలు సూచనలు ఇవ్వాలి, వాళ్ళకి సహకారాన్ని అందించి గ్రామాన్ని అభివృద్ధి పదం వైపు ఏ విధంగా నడపాలనో అనుభవం కలిగిన మనము వాళ్ళని ముందుకు తీసుకెళ్ళాలి. అంతేగాని అందరి ముందర రాజకీయ ప్రేరేపితమైన ఆలోచనలతో అధికారులు ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులను అవమానిస్తే అధికారుల మీద కూడా చర్యలు తీసుకోవడానికి చట్టాలలో నిబంధనలు ఉన్నాయి, ఆ సంగతి అధికారులు గుర్తుపెట్టుకోవాలి. సర్పంచ్ గారు చర్యలు తీసుకోలేకపోవచ్చు, కానీ సర్పంచ్ గారి ఫిర్యాదు మేరకు మేము ఫిర్యాదు పెట్టి కలెక్టర్ అయినా ఇంకెవరైనా కూడా చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంది. మాట్లాడేటప్పుడు అదుపులో ఉండి చట్టబద్ధంగా మాట్లాడితే అధికారుల గౌరవం అధికారులకు ఉంటుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఆ అధికారులకు ఏ రకంగా అయితే ప్రభుత్వం ఉద్యోగాలు ఇచ్చిందో ఇక్కడున్న ప్రజల చేత ఎన్నుకోబడ్డ చట్ట ప్రజా ప్రతినిధులకు అందరికీ కూడా ప్రజలు అధికారం ఇచ్చిండ్రు, బాధ్యత ఇచ్చిండ్రు, ఆ బాధ్యతతోనే అధికారంతోనే గ్రామ పంచాయతీలను అభివృద్ధి చేయడానికి గ్రామానికి వచ్చిన నిధులను సద్వినియోగం చేసుకోవడానికి వాళ్ళు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటుండ్రు, వాళ్ళకి సహకరించాల్సిన బాధ్యత అటు మంత్రి మల్లారెడ్డి గారికైనా, మంత్రి మల్లారెడ్డి గారికి ఏ తుర్కపల్లి ప్రజలైతే ఓట్లేసి గెలిపించిండ్రో గదే తుర్కపల్లి ప్రజలు మా కవితమ్మను కూడా ఓట్లేసి అత్యధిక మెజార్టీతో గెలిపించారు. ఆయనకంత మెజార్టీ వచ్చిందో రాలేదో నాకు తెలియదు, తుర్కపల్లిలో కానీ మా కవితమ్మకి 800 ఓట్ల మెజార్టీతోనే ఒక గ్రామంలో గెలిచిందంటే వేణుగోపాల్ రెడ్డి గారు కావచ్చు, లేకపోతే ఇక్కడ ఉన్న ఎంపీటీసీలు కావచ్చు, మిత్రులందరూ ప్రజల ఆమోదం ఎంత ఉందో వాళ్ళ ఓట్లను బట్టి మనం అర్థం చేసుకోవాలి. అప్పుడప్పుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అంటుంటారు మా పాత్రికేయ మిత్రులకు తెలుసు, మేము ఆశామాసిగా అల్లాటప్పగా రాలే, ప్రజలు ఎన్నుకుంటూ వచ్చినాం, 5 ఏళ్ల కోసం వచ్చినాం, మేము కుర్చీలో బరాబర్ కూర్చున్నాం, బరాబర్ పనిచేస్తామన్నాడు. మరి నేను అడుగుతున్న కలెక్టర్ గారిని, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని, కవితమ్మని కూడా 5 ఏళ్ల కోసం అత్యధిక మెజార్టీతో బరాబర్ గెలిచి వచ్చింది, బరాబర్ కుర్చీలో కూర్చుంటుంది, బరాబర్ ప్రజలకు మంచి పనులు చేస్తుంది, నువ్వెట్లా ఎన్నుకున్నావు, నిన్నెట్లా ఎన్నుకున్నావు, మా సర్పంచ్ అమ్మని కూడా గట్టిగా ఎన్నుకున్నారు. ఒక రాష్ట్రం గ్రామాలతో కూడుకుంటేనే, ఒక 5,000 గ్రామాలు 6,000 గ్రామాలు కూడుకుంటేనే రాష్ట్రం.
గ్రామాలు లేకుండా రాష్ట్రమే తెలియచ్చింది, ఆకాశాలకి వెళ్ళొచ్చిందా? ఇట్లాంటి తుర్కపల్లిలు ఒక 5-6 వేలు గ్రామ పంచాయతీలు అయితేనే మా తెలంగాణ రాష్ట్రం. మరి గా వాళ్ళే నీకు ఓటేసిరి, గా వాళ్ళే వీళ్ళకు ఓటేసిరి. కాబట్టి ఒక ఆడబిడ్డ ప్రజా జీవితంలో ప్రజలకు సేవ చేయడానికి వచ్చినప్పుడు అవమానించి ఆవేద పడే విధంగా, దుఃఖం తెచ్చుకునే విధంగా మాట్లాడడం అనేది అధికారులకు మంచిది కాదు. ఇంకోసారి ఇట్లాంటి సంఘటన ఏదైనా జరిగితే అధికారులు బాధ్యత వహించాలి, దీన్ని తీవ్రంగా నేను పరిగణిస్తున్నా అని చెప్పి ఈ సందర్భంగా ఈ వేదిక మీద నుంచి అధికారులకు హెచ్చరిక జారీ చేస్తున్నాను. పదే పదే మరి ముఖ్యమంత్రి గారు రాత్రిపూట ఆలోచన చేసి నిర్ణయం తీసుకుంటున్నా, పొద్దుపూట నిర్ణయం చేస్తున్నారు నాకు తెలియదు, కానీ ఊర్లలో చెట్టు పోతానంటే సర్పంచ్ తీసేస్తాడట. మరి నల్లమల్ల అడిగి మొత్తం నడుపుతున్నారు, మరి నిన్నేం చేయాలి నాయన? ముఖ్యమంత్రిగా నీకు బాధ్యత లేదా? పడనోడు ఉంటాడు పొద్దుపూట చెట్టు మారితే రాత్రిపూట వాడు ఎత్తుకపోయినా అనుకో, ఎవడేం చేస్తాడు? రోడ్ కాపలకు కూర్చుంటాడు, అవునా కదా? గ్రామాలలో ఎట్లుంటుంది? ఉన్నోళ్ళని తీసేయాలంటే 4 చెట్లు బాతినవి రాత్రిపూట సంగరాత్రిలో వచ్చి ఎత్తుకపోయారు అనుకో, చెట్లు పోతే సర్పంచ్ పదవి పోతుందా? నువ్వు ఎన్ని నిధులు ఇచ్చినావు లెక్క చెప్పు పోని. చెట్లు కాపాడడానికి ఎన్ని నిధులు ఇచ్చినావు, గ్రామాభివృద్ధి చేయడానికి ఎన్ని నిధులు ఇచ్చినావు, గ్రామాన్ని అందరికంటే ఆదర్శంగా అభివృద్ధి చేయడానికి ఎన్ని నిధులు ఇచ్చినావు అని లెక్క పెట్టి లెక్క చెప్పి తర్వాత చర్యలు తీసుకుంటాం అంటే బాగుంటుంది. ఇట్లాంటి తాటాకు సప్పులకు ఎవరు భయపడరు. ఎవరైనా మీకు నచ్చని సర్పంచులు ఉంటే, మీరు బెదిరిస్తే లొంగనోళ్ళు ఉంటే, వాళ్ళ మీద దొంగతెంప తీయడానికి ఇట్లాంటి దిక్కుమాలిన చట్టాలు తీసుకొచ్చి ఏదో చేయాలనుకుంటారు, ఏ చట్టంలో కూడా ఓ చెట్టు మేకం వేస్తే సర్పంచ్ని తీసేస్తామంటే ఎక్కడ చేయలేదు. మరి మొత్తం నల్లమల అడవిని అడవినే నరికే పరిస్థితి ఉంది. మరి ముఖ్యమంత్రి గారిని జైలుకే దోలాలి ఆ లెక్క ప్రకారం అయితే. ముఖ్యమంత్రి కూడా అంతే బాధ్యత ఉంది కదా. రాష్ట్రంలో ప్రతి చెట్టును కాపాడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రజల్ని, రాష్ట్రంలో ప్రతి అభివృద్ధి సంక్షేమ పథకాన్ని కాపాడాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి గారి మీద ఉంది. మరి మీరు వైఫల్యం చెందితే గిట్లే సర్పంచుల మీద చర్యలు తీసుకున్నట్టు ముఖ్యమంత్రి గారి మీద చర్యలు తీసుకోవడానికి అవకాశం లేదా అని నేను అడుగుతున్నా. నువ్వు చట్టాలు చేసుకోండి కాబట్టి నీ ఇష్టం వచ్చింది రాస్తే చెల్తదనుకుంటున్నావు. పైన రాజ్యాంగం ఉంది, అంబేద్కర్ గారు పేదోళ్ళందరికీ, చదువుకున్న వాళ్ళందరికీ, చదువు లేని వాళ్ళందరినీ కూడా కాపాడడానికి భారత రాజ్యాంగాన్ని ఇచ్చింది. దాని ప్రకారం శిక్షాస్మృతి ఉంది. ఎవరైనా దానికి లోబడి పనిచేయాల్సిందే. దానికి మంత్రులు ముఖ్యమంత్రులు అతీతం కాదు, సర్పంచ్ లేదు అప్పనంగా దొరికిరు కాబట్టి వాళ్ళ మీద ఏటేస్తామంటే చూసుకుంటా ఊరుకునేటోళ్ళు ఎవరు లేరు. మననే చూసినావు కదా, ఎర్రమంజలు గులగొడితే సెక్రటేరియట్ గులగొడతా అంటే కోర్టు ఏమన్నదు, బరాబర్ గులగొడతా అన్నాడు, గులగొడితే ఈపులు అవుతాయని మననే కోర్టు అన్నది. నువ్వు ఇష్టం వచ్చినట్టు చేస్తా అంటే ఎక్కడి నుంచి కరుగాల్చి వాత పెట్టించాలో అక్కడి నుంచి వాత పెట్టిస్తాము. ఇది వాస్తవంగా ఇది అభివృద్ధి కార్యక్రమం. రాజకీయాలు నేను మాట్లాడద్దు, మాట్లాడే విధానం నాది కాదు. కానీ ఒక సర్పంచ్ అమ్మ కష్టపడి పేదలకు సేవ చేద్దామని వస్తే ఆమెను అట్లా ఆవేదనకు గురి చేస్తే ఇది మంచి పద్ధతి కాదు. కాబట్టి ఒకవేళ మీరు ఇట్లా చేస్తే మీరు ఏమైనా ఈడ్సే మారేతో పత్తర్సే మారుతాయని పెద్దోళ్ళు చెప్పారు కదా, నువ్వు అట్లా చేస్తే మేము ఇట్లా చేస్తామని చెప్పడానికి మాత్రమే నేను ఈ సందర్భంగా సర్పంచ్ గారి ఆవేదనను చూసి వాళ్ళకి మనోధైర్యాన్ని కల్పించడానికి, తద్వారా ఈ రాష్ట్రంలో అన్ని గ్రామాలలో ఉన్న సర్పంచ్లకు కూడా ఒక మనోధైర్యాన్ని ఇవ్వడానికి నేను ఈ సందర్భంగా మాట్లాడుతున్నా. సర్పంచ్లను తీసేస్తే ఈ పార్టీ లేదు ఆ పార్టీ లేదు, ఈ టీఆర్ఎస్ తీసేసినా కూడా నిబంధనలకు విరుద్ధంగా తీసేస్తే చూస్తూ ఊరుకునేది లేదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. సర్పంచులు ప్రజల చేతి ఎన్నుకున్నారు, ఒకవేళ తప్పు జరిగితే మా సర్పంచ్ అమ్మ చెప్పినట్టు నిధుల్లో దుర్వినియోగం జరిగితే చట్టపరంగా చర్యలు తీసుకోండి. అవినీతికి పాల్పడితే, అక్రమాలకు పాల్పడితే చర్యలు తీసుకోండి. కానీ మీకు నచ్చలేదను, లేకపోతే మీరు బెదిరిస్తే బెదరలేదను, లేదా మీరు కండువ కప్పితే కప్పుకోలేదనో ఏదో వాళ్ళకు వాళ్ళ పదవులు తీసేస్తాం అంటే కోర్టులు ఉన్నాయి. ఏడికి వెళ్ళాలనో కాడికి వెళ్తాం, మేము ఆర్డర్ తేవాలనో ఆర్డర్ తీసుకొస్తాం. కాపాడుకునే బాధ్యత నాది. ఇవాళ తుర్కపల్లి ప్రజలకు కూడా, మా మిత్రుడి వేణు కూడా, ఎవరు అధైర్యపడాల్సిన పని లేదు. తుర్కపల్లి గ్రామాన్ని నేను దత్తత తీసుకుంటున్న పార్లమెంట్ సభ్యుడిని అన్ని రకాలుగా అభివృద్ధి పదం వైపు నడిపించే విధంగా నా వంతు సహాయ సహకారం ఉంటుంది. మీకున్న నిధులు మీరు వినియోగించుకోండి అనేది తక్కువ పడితే అంతో ఇంతో సన్నీళ్ళకి వేడి నీళ్ళు తోడైనట్టు నేను కూడా నా ఎంపీ నిధులు ఎన్నో అన్నో మీకు ఫుల్ భోజనం పెట్టకపోయినా, ఫుల్ భోజనం పెట్టకపోయినా ప్రసాదం అనే గ్యారెంటీగా పెట్టకుంటాము. అదేవిధంగా ఇక పాత్రికేయ మిత్రులారా, మీరే ఆలోచన చేయండి, రాష్ట్ర పరిస్థితులు ఎట్లున్నాయో, రాష్ట్రాల ఏ విధంగా 5 సంవత్సరాల నడిపిండో నిన్ననే కాగ్ నివేదిక ఇచ్చింది.
ఇలా పత్రికలలో ఇంకో లోపల పేజీలో రాసింది కానీ తాటికాయంత అక్షరాలు అంత రాయాల్సిన వార్త. బడ్జెట్ లోపభూయిష్టంగా ఉంది, నిధుల వినియోగం అసలు ఏమాత్రం సమర్థవంతంగా వినియోగించలేదు. ఇన్ని రోజులు సాగునీటి ప్రాజెక్టులు కడుతున్నాం అనే ముసుగులో 79,000 కోట్ల రూపాయలు ఖర్చు అయితే ఎకరాకు కూడా నీళ్లు రాలేదు. పోయిన సంవత్సరం 25,900 కోట్లు అప్పు ఇస్తే అందులో 15,000 కోట్ల రూపాయలు మిత్తిగటనికనే వాడినా అభివృద్ధి జరగలేదని చెప్పి కాకి సిఏజీ నివేదిక ఇచ్చే కాంప్రోలర్ ఆడిటర్ జనరల్ అంటే మన లెక్కలన్నీ చార్టెడ్ అకౌంట్ అంటే ఎట్లయితే మనం సొంతంగా సంవత్సరం మొత్తం సంపాదించింది ఖర్చు పెట్టింది లెక్కలేసి ఎట్లయితే మనం ఇన్కమ్ ట్యాక్స్ ఇస్తామో రాష్ట్ర ప్రభుత్వం పెట్టే రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం పెట్టే ఖర్చులను ప్రతి సంవత్సరం అంచనా చేసి మదింపు చేసి ఒక కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ సర్వస్వతంత్ర సంస్థ ఎవరు ఎవరి కింద పనిచేయదు అది ఆ సంస్థ నికరంగా తేల్చింది ఏంటంటే తెలంగాణ రాష్ట్రం దివాలా తీసింది 2,05,000 కోట్లు అప్పు తీసుకొచ్చి అప్పులో ఊబిలో కొనుక్కోపోయింది. ప్రతి సంవత్సరం 15,000-20,000 కోట్ల రూపాయలు మీరు మిత్తి కట్టే పరిస్థితి వచ్చింది, మిమ్మల్ని దేవుడు కూడా బాగు చేయలేడని నివేదిక ఇచ్చింది. ఇక బంగారు తెలంగాణ, ధనిక తెలంగాణ, దివాలా తెలంగాణ మారింది, బొందరగడ్డ తెలంగాణకు మారిందని ఇవాళ పత్రికలలో తాటికాయ అక్షరాలలో వచ్చింది. అంటే తెలంగాణ ఇచ్చిన రోజు మిగులు బడ్జెట్తో ప్రారంభమైన తెలంగాణ ఇవాళ అప్పుల ఊబిలో కూరుకుపోయి సంపూర్ణంగా దివాలా తీసింది. ఈ రాష్ట్రాన్ని బాగు చేయడానికి మీరు రాష్ట్రాన్ని సమర్థవంతంగా పాలించాలి, ఇట్లనే ఉంటే ఈ రాష్ట్రాన్ని ఎవ్వరు బాగు చేయలేరని చెప్పి స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇన్ని రోజులు 1,00,000 ఎకరాలకు నీళ్ళు అని మీరు చెప్పి 79,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఎన్ని ఎకరాలకు నీళ్ళు ఇచ్చినా కూడా చెప్పుకోలేని పరిస్థితులు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది. ఇవి కాకుండా ఇంకొక 35,000 కోట్ల రూపాయలు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు అని మళ్ళీ అంటుండ్రు. మీ లెక్క పత్రం నాకైతే అర్థమవుతలేదని చెప్పింది. అంటే ఈరోజు రాష్ట్రంలో ఉన్న పరిస్థితిని కళ్ళ కట్టినట్టుగా మంచిగా సినిమా దాసనారాయణరావు సినిమా తీసినట్టుగా ఈ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల మీద సిఏజీ రిపోర్ట్ ఇచ్చింది. దీన్ని అందరూ కూడా విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉన్నది. చదువుకున్న యువకులందరూ కూడా తెలంగాణ కోసం త్యాగాలు చేసి ప్రాణాలు ఇచ్చిన వాళ్ళందరూ కూడా ఇట్లాంటి తెలంగాణ కోసం ప్రాణ త్యాగాలు చేసిందా ఆలోచన చేయాల్సిన సందర్భం వచ్చింది. గతంలో ఇలా చాలా మంది ఉన్నారు, అయ్యా తెలుగుదేశం అధికారం ఉండొచ్చు, కాంగ్రెస్ అధికారం ఉండొచ్చు, గ్రామాలలో ఎంతో అంత గౌరవం ఉండే ఓ ఎంపీటీసీ అన్న, ఓ సర్పంచ్ అన్న, ఓ జడ్పీటీసీ అన్న, ఉపాధి హామీ పథకం కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన, అంతకంటే ముందు పంచాయతీ పథకం తీసుకొచ్చి ప్రతి గ్రామంలో జడ్పీటీసీ ఎప్పుడు పోయినా 10 లక్షలు, 20 లక్షలు, 50 లక్షలు జిల్లా పరిషత్తు తెచ్చి రావునా కదా. గతంలో ఏడుకన్నా ఆఫీస్కి వస్తే సర్పంచులు పోతే ఎంత మర్యాద ఉండేనా, ఆఫీసర్లు పిచ్చి కూర్చోబెట్టి ఛాయ్ తాపించి ఏ పని మీద వచ్చిన సర్పంచ్ ఆ పనేది, పోలీస్ స్టేషన్కి పోతే ఇంత గౌరవం ఇచ్చి కూర్చేసి కూర్చోబెట్టేది. గతంలో తెలుగుదేశం ఉండేది, కాంగ్రెస్ ఉండేది, ఇంకేదాన్ని ఉండేది, సర్పంచ్ కమ్యూనిస్ట్ ఉండేది, లేకపోతే స్వతంత్రుడు ఉండేది. ఓ పోలీస్ స్టేషన్కి పోయినా, ఓ ఎంఆర్ఓ ఆఫీస్కి పోయినా, ఓ జిల్లా పరిషత్కి పోయినా 1-2 లక్షల్లో నిధులు పట్టుకొచ్చేది, ఏనాన్న పోతే మీరు ఇంత సంతకం పెట్టి ఇంత పనిచేసేది. ఆయన మంచి రోజులు ఉండే, ఇవాళ ఎవరన్నా సర్పంచో ఎంపీటీసో అంటే దొంగను చూసినట్టు చూస్తున్నారా లేదా మీరు చెప్పండి. తెలంగాణ వచ్చిన తర్వాత సర్పంచులకు, ఎంపీటీసీలకు, ఎంపీపీలకు, జడ్పీటీసీలకు ఏమన్నా గౌరవం ఉందా మీరు చెప్పండి ఒకసారి. ఏడుకన్నా పోతే 14 కంటే ముందు 94 నుంచి 10 ఏళ్ళు చంద్రబాబు నాయుడు, 10 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ అధికారంలో, 20 ఏళ్ళు లెక్క తీసుకుందాం, ఈ 10 ఏళ్ళు కేసీఆర్ లెక్క తీసుకుందాం, 10 ఏళ్ళు చంద్రబాబు నాయుడు, 10 ఏళ్ళు రాజశేఖర రెడ్డి పాలన, 10 ఏళ్ళు చంద్రశేఖరరావు పాలన, ఈ 3 పాలనల్ని మీరు బేరీజు వేయండి. వార్డు మెంబర్ కానీ, సర్పంచ్ కానీ, ఎంపీటీసీ కానీ, ఎంపీపీ కానీ, జడ్పీటీసీ కానీ గతంలో ప్రజాప్రతినిధులుగా మనకున్న గౌరవం ఏంది? ఇవాళ మన పరిస్థితి గ్రామాలలో ఎట్లుందో, పోలీస్ స్టేషన్ కాడిపోతేనో, ఎంఆర్ఓ దగ్గర పోతేనో, ఏడకన్నా పోతే ఏమన్నా గౌరవం ఉందా, ఏమన్నా ఇజ్జత్ ఉందా మీరు ఒక్కసారి చెప్పుర్రు. ఇంత ఇజ్జత్ లేని పరిస్థితి ఎందుకు వచ్చింది తెలంగాణలో? గతంలో ఎవరు ఏ పార్టీలు ఉన్నా గెలిచిన తర్వాత పార్టీ చూడకుండా ఎక్కడికన్నా పోతే పని అయ్యేది. ఎప్పుడన్నా ఎంపీటీ, ఎప్పుడన్నా ఎంపీపీలు లేకపోతే ఎంఆర్ఓ దగ్గరకో ఎస్ఐల దగ్గరకు పోతే ఏ పార్టీ అని ఎప్పుడన్నా అడిగిరానే మనల్ని? గతంలో ఎప్పుడన్నా అడిగిరా? ఏ పార్టీ గెలిచినా కాలర్ ఎగిరేసుకొని తిరిగేది సర్పంచులు, ఎంపీటీసీ సర్పంచ్ నేను పలానా ఊరు సర్పంచ్ అండి ఇజ్జత్ ఉండేది. ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా రా కూర్చో సర్పంచ్ అప్ప ఏం సంగతి ఎట్లా నడుస్తుంది అని అడిగేది. ఇవాళ ఇజ్జత్ ఉందా మీరు చెప్పు. టీఆర్ఎస్ సర్పంచ్లు అడుగుతున్నా నేను, మా కాంగ్రెస్ వాళ్ళు అడుగుతున్నాను, టీఆర్ఎస్ సర్పంచ్, టీఆర్ఎస్ ఎంపీటీసీలు
గుండెల మీద చేసుకొని మాకు ఇచ్చత ఉన్నది బజార్లో పోతే బాగానే బతుకుతున్నాం అని ఒక్క సర్పంచ్ నాన్న ఒక ఎంపీటీసీ నాన్న చెప్పమన్నారు. ఇంకా వాళ్ళ సంగతి తీసిపెట్టారు మా పాత్రికాయ మిత్రులు గతంలో ఎక్కడికైనా పోతే పిలిచి చాయ్ ఇచ్చి ఇంత దండం పెట్టి గ్రామంలో ఏదైనా సమస్య ఉంటే ప్రెషోళ్ళు తెలిస్తే ఈపులు అవుతాయని చెప్పి ప్రెషోళ్ళు రాకంటే ముందే ఏంటన్నా గుంత పోయినా గుంత పడ్డ ఏంటన్నా చెరువు తెగినా కట్ట తెగినా కాలువ తెగినా ప్రెషోళ్ళు వచ్చే లోపల ఎక్కడ దగ్గర చేసేది స్థానిక సర్పంచులు. అవునా? ఇవాళ ఎవరైనా మిమ్మల్ని లెక్క చేస్తురా? తెగితే మీరు రాసినా ఎవరైనా పట్టించుకుంటారా? గతంలో జోన్ పేపర్లో చిన్న వార్త వస్తే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఆ ఊర్లో ఏమైందంటే పత్రికల్లో రాసింది ఏం సంగతి చూడదు కనుక్కోండి అని అధికారులను పంపించేది. ఏదైనా ఒక ఊర్లో ఏదైనా కట్ట తెగింది కుంట తెగిందంటే పేపర్లు వచ్చిందంటే ఎంబడే ఎంఆర్ఓలు ఎంపీడీఓలు పంచాయతీరాజ్ ఏఈలు డిఈలు ఇరిగేషన్ వాడు మైనర్ ఇరిగేషన్ వాడు ఆడికి వచ్చి నిలబడే ఏంటన్నా ఊర్లలో తాగడానికి నీళ్ళు లేకపోతే కుండల సప్పుడు అయిందంటే ఎంబడే ఆర్డబ్ల్యూఎస్ వాడు వచ్చి ఆడ నిలబడేది. అవునా? ఇవాళ ఎవరన్నా అధికారి మీరు ఎంతనన్నా రాసుకోడా మీ పేపర్ నిండా రాయటం ఎవరన్నా అడుగుతున్నారా? మరి ఎందుకు ఇట్లా జరుగుతుంది? ఈ దీనికి కారణమైంది, దీనికి కారణమైంది ఆలోచన చేయదు అంటే ఇవాళ సర్పంచులకు విలువలేకపోయి ఎంపీటీసీలకు విలువలేకపోయి జెడ్పీటీసీలకు ఎంపీపీలకు విలువలేకపోయి పత్రికలకు రాసిన వార్తకు విలువలేకపోయి ఇవాళ కేవలం పైరవకారుల లాగా బ్రతకాల్సిన పరిస్థితి వచ్చింది. గౌరవం కోసం రాజకీయం రోజులు కనిపిస్తున్నాయా? గతంలో టీడీపీ కాంగ్రెస్ ఉన్నప్పుడు గ్రామాలలో ఉన్న పరిస్థితిని అంచనా వేసుకోండి. ఈ పదేళ్ళు కేసీఆర్ పాలనని మీరు ఒక అంచనా వేసుకోండి. ఎందుకు చెప్తున్నా ఇవన్నీ అంటే ప్రజాస్వామ్యానికి పట్టుకొమ్మలే గ్రామాలు, గ్రామ వార్డు మెంబర్లు సర్పంచులు ఉంటేనే మేము, నేనే మా వేణుకు విలువ ఉంటే నాకు విలువ ఉంటుంది. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చినా మీరు ఇంతమంది వచ్చారు, వేణుకు ఈ ఊర్లో గౌరవం లేకపోతే ఇంతమంది మీరు వస్తారా? సో ఎవరు, నేను ఎంపీ అయినా నేను ఎంపీ అయినా ముఖ్యమంత్రి అయినా గ్రామంలో ఉన్న నాయకుడికి విలువ ఉంటేనే వాళ్ళకి విలువ. మంత్రి మళ్ళాను వచ్చిండు ఆయన ఎంబడున్నోనికి విలువ ఉంటే ఆయనకు 10 మంది వస్తారు, ఎంబడున్నోనికి ఊర్లో విలువ లేకపోతే ఆయనకేం విలువ ఉంటుంది? అంటే ఇజ్జత్ లేని రాజకీయాలు రాజకీయ నాయకులకు. ఇక మా వేణి చెప్తున్నాను 40 డబుల్ బెడ్రూమ్ కట్టింది ఎవరికి ఇవ్వలేదని. ఇప్పుడు వాళ్ళ కథ ఎట్లుందంటే షాట్ల తౌడు పోసింది ఎట్లకు తాకలాట పెట్టినట్టు ఉంది. 400 మంది 40 కట్టిరు ఎవరికి ఇవ్వాలి? ఎవరికి ఇచ్చినా 300 మంది ఈపులు వాళ్ళు కొడతారు. 800 నాటిక నేనేదో అందాద మీద చెప్పిన. అందుకే ఏంటంటే అవి చూపించారు ఆనా పిల్లంటే సినిమాలో కోట శ్రీనివాసరావు కోడిని పైన కట్టి కింద తెల్లనేది. మంత్రి మల్లన్న కూడా 2 బెడ్రూమ్ ఇల్లాడు చూపించారు కింద మీకు జోన్ చెప్తున్నాడు. అర్థం కేసీఆర్ పాలన మంత్రి మల్లన్నను చూస్తే నాకు ఆనా పిల్లంటే కోట శ్రీనివాసరావే గుర్తొస్తారు. కోడిని పైన కట్టి కింద తెల్లన్న ఉత్తన్నం తిన్నట్టే ఉంది. 2 బెడ్రూమ్ ఇల్లు, దళితులకు 3 ఎకరాల భూమి, ఇంటికో ఉద్యోగం, ఇంటింటికి నల్ల, 1 లక్ష రూపాయలు రుణమాఫీ, రైతులకు పెట్టుబడి, ఇవన్నీ ముచ్చట్లు చెప్తున్నాడు, కథలు చెప్తున్నాడు. ఎవరికన్నా చేరిందా అంటే ఇవన్నీ కూడా ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి. గ్రామాలలో తిరిగి స్థానిక ప్రజాప్రతినిధులకు గౌరవం పెరగాలంటే పాలన మారాలి. కేసీఆర్ అన్న మారాలి, కేసీఆర్ మార్చనన్న మార్చాలి. ఇక రెండే మిగిలే మన ముందర. అయితే కేసీఆర్ మారి స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల గౌరవం ఇచ్చి నిధులు ఇచ్చి వాళ్ళు ఇజ్జత్ కాపాడి వాళ్ళు ఇజ్జత్గా పనిచేసేటట్టు గ్రామాలలో వాళ్ళకు నిధులన్నీ ఇవ్వాలి. ఇక ఆయన పని చేయకపోతే మన చేతులు ఉండనే ఉంది కదా బటన్ ఒత్తితే, ఇక ఆయనే పోతాడు. ఇక మీరే నిర్ణయించుకోరు. ఇక ఉన్నది మీతో పంచుకుంటున్నా నేను. రాష్ట్రంలో ఉన్న పరిస్థితి ప్రతి గ్రామంలో ఒక తుర్కపల్లి వాడికింత అన్నం ఉడికిందా లేదా ఒక మెక్కువాడి చూస్తే తెలుపుతుంది. తుర్కపల్లి గ్రామ పంచాయతీని చూస్తే రాష్ట్రంలోని 5000 గ్రామ పంచాయతీలలో గింతే ఉంటుంది. ఇంతకంటే ఎక్కువ రోజు రోజు ఎక్కలేదు సర్పంచులు మాకు చెప్పుకోవాలి లేదా అని ఒకటి చెప్పుకోవాలి. ఇంత మళ్ళీ తో కోటి తగిలించి ఆ తొక్కకి ఈ తొక్కకి ఇద్దరికి పంచాయతీ పెట్టి రో వాళ్ళే పెట్టి కూర్చోబెట్టి మాట్లాడాలి. అవునా సర్పంచులు ఏం తప్పు ఉంది మరి మీరు ఒప్పుకోండి అని, లేదంటే ఉప సర్పంచులను అన్న సంజాయించాలి మీకు లేకున్నా సరే రాని ఆయన మీకు కూడా ఇన్ని నిధులు ఇస్తామని. ఇప్పుడు ఇది లేకపోయా అది లేకపోయా సర్పంచ్కు ఉప సర్పంచ్ మంచుకున్న వాళ్ళకి మధ్యలో ఉప్పేసి పంచాయతీ పెట్టినట్టు ఉంది. అవునా? చెప్పరు ప్రతి దగ్గర. ఓ రోజు నాకు ఇటుకాడ పొద్దునేదితో 50 మంది సర్పంచులు వస్తారు సార్, మాకు ఒక్కరికే ఉండాలి. తెల్లారు 100 మంది ఉప సర్పంచులు వస్తారు సార్, మాది మాత్రం తీయనీకి ఒప్పుకోవద్దు నువ్వు అని. ఇట్లాంటి పంచాయతీలు
ఎట్లా చెప్పు, ప్రభుత్వం పెడితే ఎట్లా, మీరు మీరు కొట్లాడుకుంటే మేము తెంచాలి, కానీ మేమే పంచాయతీ పెట్టి మీ మధ్యలో మిమ్మల్ని పొసుకోకుండా అయితే గ్రామాన్ని విడగొడితే ఎట్లా నడుస్తుంది? కాబట్టి ఇవాళ మళ్ళా గ్రామాలల్లా వార్డు మెంబర్ల నుంచి ఎంపీటీసీలు ఎంపీ జడ్పీటీసీల వరకు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు గౌరవం పెరగాలంటే, మర్యాద రావాలంటే చంద్రశేఖరరావు గారి ఆలోచన ధోరణి మారాలి. గ్రామాలకు నిన్నమాన 30 రోజుల పథకం అన్నాడు, అంతకంటే ముందు గ్రామజ్యోతి అన్నాడు, 1 రూపాయి ఇచ్చిన ఆడే. మరి ఏమి ఇవ్వకుంటాయి, ఎట్లా గ్రామాలలో ఇవన్నీ పనులు జరుగుతాయి మీరు ఆలోచన చేయరు? ఇక ఆయన మారనన్న మారాలి, ఆయనకు మారేటందుకు చెప్పాల్సిన అన్నీ చెప్తాం. ఒకవేళ చెప్తే కూడా వినకపోతే ఊర్లలో భూతం పట్టే యాపకు మంత్రం, యాపక ఉంటాయి కదా సిద్ధపరిగ మంత్రం ఏదో ఒకటి, అట్లాంటి మంత్రాలు వేసి చూస్తాం, ఇంకా ప్రయత్నం చేస్తాం కేసీఆర్కి. ఇక ఈ నుంచి నాకేం పనిలేదు, కానీ అన్ని జర సెటరేట్ అయిపోయినాయి. ఇక మొత్తం సమయం మీకోసమే, గ్రామాలు తిరగడానికి నేను ఇస్తా, ఇంకేడి పోయేది లేదు, అన్ని గ్రామాలు తిరుగుతా రాష్ట్రంలో. ఎవరు ఓట్లు వేసారో దానితోనే ఏం చేపిస్తా కేసీఆర్ గ్యారంటీ, ఇది మాత్రం రాష్ట్రం. ఆయన అనుకుంటాడు నేను 10 ఎకరాల మధ్యలో మొత్తం కోట కట్టుకొని చుట్టూతో పోలీసులు ఉన్నాయి, ఇక నన్నేం చేస్తా, నేను దొరికితే కదా అని అడ్డం. ఆయన తలావు ఇక్క పిల్ల సర్పంచులు ఇక్కపోతే మొత్తం ప్రగతి భవన్ మొత్తం ఎక్కడక్కడ అవుతుంది. ఒక్కొక్క సర్పంచ్ ఒక ఇక్క పిల్ల పట్టకపోతే చాలు, మైదానం అవుతుంది ప్రగతి భవన్ కాదా? ఇక వార్డ్ మెంబర్లు అందరూ తోడొచ్చినట్టే అది ఏం కూడా మిగిలేదు, సెల్లార్ తోగినట్టే అవుతుంది, ఏడుకోతాడు మరి. కాబట్టి మిత్రులారా, గ్రామాలలో చైతన్యం రావాలి. నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్న ప్రజాప్రతినిధులకు, ఏ పరిచయం ఉండరు మీరు, సావు కాడుకోయినా పెళ్లి కాడుకోయినా దావత్ కాడుకోయినా కళ్ళు దుకాణం కాడుకోయినా బార్ కాడుకోయినా బీర్ కాడుకోయినా షేమ్ కాడుకోయినా శల్క కాడుకోయినా బయకాడ కూర్చున్నా చెట్టు కింద కూర్చున్నా ఆలోచన చేయండి, గతంలో ఎట్లా గౌరవం ఉండే ప్రజాప్రతినిధులకు ఇప్పుడు ఎట్లుంది, దీనికి కారణం ఎవరు, మన గౌరవం తీసిన వాళ్ళు ఎవరు, మనకి ఇజ్జత లేకుండా మన గౌరవం లేకుండా మనల్ని బజార్లో నిలబెట్టి 10 పైసలు చేతిలో లేకుండా గ్రామ పంచాయతీలను దివాలా తీపించి తట్టడి మట్టి పోయడానికి కూడా 100 రూపాయలు లేకుండా చేసిన వ్యవస్థను ధనిక రాష్ట్రంలో 2 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ ఉన్న తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీకి 10 లక్షల రూపాయలు కూడా ఇవ్వనప్పుడు ఈ ప్రభుత్వాన్ని అడగాల్సిన అవసరము, నిలదీయాల్సిన అవసరం ఉందా లేదా మీరు చర్చ చేయండి. నిధులు లేకపోయినా ఇజ్జతాన్ని ఉండాలి కదా, ఇజ్జత కోసం ప్రజలకు 10 మంచి పనులు చేయడానికి వచ్చిన వాళ్ళని ఇట్లా వేధింపులకు పాల్పడితే కలెక్టర్లు అధికారులు వచ్చి సర్పంచులను బెదిరించినట్టు మాట్లాడితే ఇదేమన్నా మంచిదా? ఇట్లాంటి కార్యక్రమాలను అన్నింటిని కూడా చర్చ జరగాల్సిన అవసరం ఉంది. ఈ అంశాలు రాష్ట్ర స్థాయి కాబట్టి చెప్పినా కానీ ఈ గ్రామాన్ని తుర్కపల్లిని అన్ని రకాల సహాయ సహకారంతో అభివృద్ధి చేయడానికి నా వంతు సహకారాన్ని అందిస్తా అని చెప్పి నాకు ఇతర కార్యక్రమాలు ఉన్నాయి, నాకు సెలవు ఇవ్వాల్సిందిగా మీ అందరిని కోరుకుంటూ మీరు అక్కడ సెలవు.